నెక్స్ట్ కన్నపల్లి లోకిని లక్ష్మి. కన్నపల్లి సప్ప కన్నాపూర్ నక్క జయ వాట్కాపురం పద్మ లక్కం మనీష మోరపల్లి కే గంగు మోరపల్లి గంగు బొల్లె బుజ్జవ్వ మోరపల్లి జ్యోతి నర్సింగపూర్ నీలం లక్ష్మి కరోనా చేవాటి ఈ మందులేని బీమారి కొద్దిగా మాస్కులు కట్టుకొని అందరూ దూరం పాటించాలని కోరుకుంటూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మొదట 50,000తో తర్వాత 75,000 ఇప్పుడు 1,00,116 మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా ఆడబిడ్డల కొరకు ఆలోచించినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ లేవు. మన కేవలం తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం అర్హులందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు స్థానిక శాసనసభ్యులు సంజయ్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. ఈ కళ్యాణ లక్ష్మి చెక్లను అందుకున్న మహిళా తల్లులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చూసినట్లయితే మనం ఎక్కడ కూడా మహిళల గురించి ఆలోచించిన నాయకులు కానీ ప్రభుత్వం కానీ లేదు. కానీ మనకు పుట్టిన బిడ్డ నుండి మొదలుకొని పెళ్ళి ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కు తీసుకున్నట్టే పెళ్ళి చేసిరంటే 100,000 రూపాయలు దాంతోపాటు మళ్ళీ మీకు మన్మరాలో మనోడ ఉడితే దానికి కూడా ఈరోజు కేసీఆర్ కిట్టు లాంటి గొప్ప గొప్ప పథకాలు పేదవాళ్ళ కోసం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మన సంజయ్ అన్న గారు ఒక చెక్కు మాత్రమే ఇవ్వకుండా ఈ కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా ఎలా ఈ చెక్కులను ఆపద్దు పేదవాళ్లకు అప్పు అనేది భారం కావద్దని చెప్పేసి ఈరోజు మన సంజయ్ అన్న గారు మీరు ఇచ్చిన వెంటనే మీ దరఖాస్తులను హైదరాబాద్కు పంపించి స్వయంగా కూడా తను చూసి తీసుకొచ్చి ఈరోజు చెక్కుతో పాటు చీరలు ఇచ్చిన ఘనత మన సంజయ్ అన్న గారికే దక్కుతుంది. ఎక్కడైనా చూడండి ఓన్లీ చెక్కులు ఇస్తారు కానీ చీరలు ఇవ్వరు. కాబట్టి ముఖ్యంగా అందుకున్న చీరలు చెక్కులు అందుకున్న మహిళా తల్లులందరూ ఇది ఈ రోజుతో కాదు ఎప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చేసిన సాయాన్ని తిన్న అన్నంను పెట్టిన వాళ్ళను ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పేసి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ ఇప్పుడు కాదు మన జీవితం ఉన్నంత కాలం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని అదేవిధంగా మన సంజయ్ అన్న గారిని
మర్చిపోవద్దు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇంకా ఎన్నో వేస్తేనే మనం ఈ రోజు బంగారు తెలంగాణ దిశగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మన ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సంజయ్ అన్న గారికి అదే విధంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన సోదరిమణి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దేవ వసంత గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంపీపీ గంగారామరావు గారికి అందరికీ కూడా నమస్కారాలు ఇప్పుడు 100 రూపాయల చెక్ తీసుకొని మీ పిల్లల పెళ్లిళ్లు చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలా ఒక్క భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఈ 100 రూపాయల చెక్ ఇస్తున్న విషయం ఇప్పుడు చెప్పడం జరిగింది అంటే ప్రత్యేకంగా మహిళల పట్ల ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం పెట్టింది గ్రామ స్థాయి నుంచి మీకు మంచి వైద్యం అందుతందుకు ఆశా వర్కర్లకు జీతాలు పెంచడంతో పాటు తల్లి పిల్లల సంరక్షణ చూసుకునే అంగన్వాడీ టీచర్లకు అదే విధంగా ధాన్యం సేకరణ చేసే బీఓలకు బీడీ కార్మికులకు అదే విధంగా ఇంటి మీద ఉన్న మహిళలకు భర్తలేని వాళ్లకు అక్కడి నుంచి పోతే ఈ రకంగా ఎవరైనా పిల్లలు పెళ్లిళ్ళు చేస్తే బీదవాళ్ళు ఉంటే 100 రూపాయల చెక్ వరకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందుంది ఇంతకుముందే జెడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా ప్రసూతి అయితే అంతకుముందు డాక్టర్లు కూడా చక్కగా ఉండకపోదు అటువంటిది డాక్టర్లతో పాటు అమ్మఒడి కార్యక్రమం పెట్టి ప్రసూతి అయిన తర్వాత బట్టల కాడికి వెళ్ళి ఇచ్చి ఇవాళ ఒక తల్లిగారు కదా అత్తగారి ఇంటికి పంపించినట్టు పంపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లనే ఇప్పుడు మనం చూస్తున్నాం పంటల కొనుగోలు కేంద్రాలు కూడా గ్రామాలలో ప్రారంభమైనవి చాలా పెద్ద ఎత్తున పంట వచ్చింది అనుకోకుండా ఈ పాడు బీమారి వచ్చింది లేకపోతే ఇట్లా దూరం దూరం కూసబెట్టే పని ఉండకపో అందరం మంచిగా దగ్గర ఉండి టకటక చేసుకుందాం ఓ ఫంక్షన్ హాల్ తీసుకుని పెడదామన్నా కానీ ఇబ్బందికరంగానే ఉన్నా అటువంటి ప్రపంచమంతా వణికిస్తున్న బీమారి వచ్చింది ఆ పేపర్లు చదువుతుంటే మునుపు సర్ది అవుతుంది అందరూ సర్ది పోయింది గొంతు నొప్పి పోయింది జ్వరం అంటూరు తలనొప్పి అంటూరు ఆఖరి కడుపు నొప్పి ముక్కులో వాసన రాదు తింటే రుచి రాదు ఇవో ఈ రకమైన విషయాలని కూడా చెప్తూ ఇవన్నీ కూడా కరోనా వ్యాధులు నిజంగా మహిళలు చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది తెలంగాణలో ఈ ఎప్పుడైతే విదేశాల నుంచి ఇది వచ్చిందో పల్లెటూళ్ళల్లో బయటకు దేశంకి వచ్చిన వాళ్ళందరినీ కట్టడి చేసి వాళ్ళని భర్తలను ఇంట్లోనే ఉంచి ఇవాళ చేయబట్టే ఇవాళ ఏ పల్లెటూరులో ఒక్క కేసు కూడా రాలేదు మన ఒక్కటెక్కడనో అది గుంటూరులో వస్తే అది కూడా గొప్పతనం మన మహిళలది ఆశా వర్కర్ ఇట్లా అత్తుంది కేసు అని చెప్పి ఈ తహసీల్దార్ గారికి వీళ్ళకి చెప్తే మధ్యరాత్రి గుంటూరుకి వెళ్ళి వచ్చే మనలు పిలవాలి కానీ వేరే దగ్గర ఉన్న 3 నెలలకెళ్ళి చక్కగా ఆపి దవాఖానా తీసిపోయి పరీక్ష చేస్తే కరోనా వస్తే హైదరాబాద్ పంపించారు మొత్తం జగిత్యాల జిల్లాలో ఇప్పుడు అదొకటే కేసు మహిళలు చాలా నిష్ఠ ఉంటున్నారు నిజంగా మహిళల గొప్పతనం ఇప్పుడు వచ్చిన కరోనా కేసులలో కూడా మహిళలకే తక్కువ వచ్చినాయి మొగల దాంట్లో మహిళలు సగమే ఉన్నారు మరి ఇలా మహిళలు ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఇటు సమాజం పట్ల కానీ కుటుంబం పట్ల కానీ ప్రతి దాంట్లో కూడా మీరు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు దాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి గారు మహిళలు కష్టపడద్దు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో కష్టమవుతుంది కాబట్టి ఒక చిన్న వాళ్ళు తక్కువ ఖర్చుతో చేసుకుంటే 1 లక్ష రూపాయలు వెళ్ళిపోతుంది ఇది చేయాలని చెప్పి ఇవాళ ఆడపిల్లల పెళ్లి భారాన్ని మన ప్రభుత్వం వస్తుంది వాస్తవానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇప్పటికే పని మొదలయ్యేది ఉండే మొన్నటి బడ్జెట్లో 11,000 కోట్లు పెట్టిండు అంటే దాదాపు ప్రతి ఊరుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవుతున్నాయి అవన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చాయి ఇదివరకు ఇచ్చినవి కూడా మీరు చూసి తిప్పనపడకడ నరసింహాపురంలో అక్కడ ఇక్కడ ఇచ్చినాం దురదృష్టవశాత్తు కరోనా చూడు అసలు మొత్తం జీతాలే ఇవన్నీ పరిస్థితి మీరు చూస్తున్నారు కాబట్టి కొద్ది ఇబ్బంది అవుతుంది మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ కరోనా వ్యాధిని ఒకరికొకరు అంటించుకోకుండా ఉండాలి ఈ చెక్ ఇచ్చే అయిపోయింది కళ్యాణ లక్ష్మి గురించి చెప్పాలి సార్కి చెప్తుండే అనుకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఈవెన్ కల్లాల కాడ జోకే కాడ కూడా దూరం దూరం ఉండాలని చెప్పారు ప్రతి వాళ్ళని కూడా ఇట్లాంటివి గుర్తించుకోవాలి మూతికి బట్ట కట్టుకోవాలి తప్పేది లేదు ఇక మూతికి బట్ట కట్టాలి ఓలకోలం ఖచ్చితంగా దూరం ఉండాలి ఎదురుగా ఎదురుగా మాట్లాడితే ఒకల తుంపిలో పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దూరం ఉండాలి
ఇంటికి ఎవరు రానియద్దు మనం వాళ్ళింటికి పోవద్దు వాళ్ళు వచ్చినా మూతికి పట్టుకొని రమ్మాలి అవతల మేము ఎట్లయితే సబ్బు బకెట్ పెట్టామో మీరు కూడా అదే పాటించాలి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మహిళలను కోరుతా ఉన్నా ఈ కరోనా వ్యాప్తి నిరోధకంలో కూడా మహిళలు ప్రధాన పాత్ర పోషించాలి మేము మొగోళ్ళం అశ్రద్ధ చేస్తుంటాం పైకి పోగానే అమ్మ చెప్తుంది మేడం ఏ చేతులు కడుపుకొని రానంట సప్పుడుగా చేతులు కాలు కడుపుకొని పోతుంది ఎవరు రాణిస్తలేదు మంచిదే మీరు కూడా ఎవరు రానియద్దు విన్నారా అందరూ కూడా అంత జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇది చాలా డేంజర్ బీమారి ఉన్నది వయసులలోకి అంటది కానీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు కానీ రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళకంటే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఈ కరోనా వ్యాప్తి పట్ల మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున మీరంతా మహిళలు ప్రచారం చేయాలి వాడవాడ కూర్చున్న వాళ్ళు ప్రతి గ్రామంలో మరి ఈనాడు చిన్న కార్యక్రమం ప్రతి వాళ్ళకు కూడా 116 రూపాయలు పెళ్లి చేసుకున్న వాళ్ళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మా తహసీల్దార్ గారికి రెవెన్యూ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ